హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B కి సంబంధించిన లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 cos x/x. సేమ్ ఇదే మోడల్ లాగా ఉంటుంది ఈ ప్రాబ్లం కూడా. ఓకే, మరి చూద్దాం. చూడండి, 1 cos x దాన్ని ట్రిగనోమెట్రీ ఫార్ములా నుంచి ఏం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ తీటా బై 2 అనుకోండి, అక్కడ x లో ఉంది కాబట్టి సరే నేను కూడా x లో రాసేస్తున్నా. సైన్ స్క్వేర్ x/2కి ఫార్ములా ఏమంటే 1 cos x/2. సో మీరు క్రాస్ మల్టిప్లై చేయండి 2తో. సో 2 sin² x/2 = 1 cos x. కాబట్టి 1 cos x ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? 2 sin² x/2 రాయచ్చు. ఓకే, సో మనం కాస్ని టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చుకుంటున్నాం. సో ఎందుకంటే ఒక ఫార్ములా రావడం కోసం లిమిట్ x → 0 sin x/x దాని వాల్యూ 1. సో అది రావడానికి మనం కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చుకున్నాం. ఓకే, సో చేద్దాం. చూడండి, ఫస్ట్ 1, లిమిట్ x → 0 1 cos x/x = లిమిట్ x → 0 1 cos x ని ఏం రాసుకోవచ్చు? 2 sin² x/2. 2 sin² x/2 రాశాను, డివైడెడ్ బై ఆల్రెడీ ఎక్స్ ఉంది. ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × x → 0. మరి sin² x/2ని sin x/2 × sin x/2 రాయచ్చు. ఓకే, sin x/2 × sin x/2 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ రాశాను. నెక్స్ట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × x → 0. చూడండి, sin x/x ఇక్కడ రఫ్లో చెప్తున్నా. చూడండి, sin(x/2) ఉంది. ఎక్స్ అంటే x/2, డినోమినేటర్లో కూడా x/2 ఉండాలి. ఒక ఎక్స్ ఉంది, ఇంకా బై 2 అంటే 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, అప్పుడు మళ్ళీ 1/2 అవుట్ సైడ్లో వస్తుంది. లిమిట్ x → 0 sin x/x ఏమైపోతుందంటే 1 అయిపోతుంది. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? x/2 అంటే x → 0 అయినప్పుడు x/2 → ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకంటే 0/2 0/0 కాబట్టి x → 0 అయినప్పుడు x/2 → 0. కాబట్టి x/2 → 0 sin x/x ఈ వాల్యూ అంతా 1 అయిపోతుంది. ఈ ఫార్ములా ప్రకారం 1/2 అవుట్ సైడ్లో రాస్తాం. ఓకే, మిగిలిన సైన్ని అలానే వదిలేయాలి. ఓకే, సరే. కాబట్టి sin x/2 రాశాను, మళ్ళీ పక్కన ఇంకొక sin x/2 రాశాను, డివైడెడ్ బై x/2 అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇప్పుడు చూడండి, 2 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x → 0 f(x) · g(x) ఇలా ఉండింది అనుకోండి. అప్పుడు లిమిట్ అనేది f(x)కి వస్తుంది, g(x)కి కూడా వస్తుంది. లిమిట్ x → 0 f(x) · lim x → 0 g(x) వస్తుంది. ఓకే, సో అదేవిధంగా రెండిటికీ లిమిట్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 రాశాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న 2 ఉంది కదా, ఈ 2 ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 2 మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం, ఎందుకు మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది. ఓకే, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కదా,
అదే రాసేస్తున్నాను, ఇంటూ సైన్ ఎక్స్ బై టూ డివైడెడ్ బై ఎక్స్ బై టూ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై టూ. ఓకే, ఎక్స్ టెన్స్ టు జీరో అయినప్పుడు ఎక్స్ బై టూ టెన్స్ టు ఏమవుతుంది? ఎక్స్ టెన్స్ టు జీరో అయినప్పుడు ఎక్స్ బై టూ, ఎక్స్ బదులు జీరో పెట్టు, జీరో బై ఎనీథింగ్ జీరో. ఎస్, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ బై టూ టెన్స్ టు జీరో ఇంకా సైన్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ ఇంటూ దీన్ని ఇలానే రాసేస్తున్నా. నెక్స్ట్ స్టెప్లో ఫార్ములాని అప్లై చేస్తాం. చెప్పండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, సేమ్ అదే ఉండాలి, ఎక్స్ బై టూనే ఉండాలి. కాబట్టి ఈ వాల్యూ అంతా వన్ అయిపోతుంది. ఇంటూ ఇంటూ ఇప్పుడు ఎక్స్ ప్లస్ జీరో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ జీరో బై టూ అంటే జీరోనే, సైన్ జీరో అంటే ఏమవుతుంది? జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సీకెంట్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్. మరి సీకెంట్ని వన్ బై కాస్ రాయొచ్చు, మేబీ ఇంతకుముందు ఫార్ములా లాగా రావడానికి ఛాన్స్ ఉంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సీకెంట్ని వన్ బై కాస్ ఎక్స్ రాయొచ్చు, కోసీకెంట్ని వన్ బై సైన్ ఎక్స్ రాయొచ్చు. సో కాబట్టి వన్ బై కాస్ ఎక్స్ రాశాను, మైనస్ వన్ ఉంటుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ రాశాను. ఇంకా ఎల్సిఎం చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, ఎల్సిఎం ఏమవుతుందంటే కాస్ ఎక్స్ అవుతుంది. సో వన్ మైనస్, దీనికి ఎల్సిఎం లేదు కాబట్టి ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి, కాస్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ డినోమినేటర్లు ఏం లేదంటే వన్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ బై వన్ న్యూమరేటర్కి వెళ్తే అంటే రెసిప్రోకల్ అవుద్ది, ఎక్స్ స్క్వేర్ బై వన్ అనేది వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో వన్ మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై వన్, వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ రాశాను. ఓకే, సరే, ఇప్పుడు మళ్ళీ వన్ మైనస్ కాస్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? సైన్ టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ రాయొచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో వన్ మైనస్ కాస్ ఎక్స్ ప్లేస్లో ఇంకా డైరెక్ట్గా రాస్తున్నాను, టూ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ. అదే కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూకి ఫార్ములా వన్ ప్లస్ కాస్ ఎక్స్ బై టూ. ఓకే, కాస్ స్క్వేర్ వస్తే ప్లస్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న టూ ఉంది కదా, టూని అవుట్ సైడ్లో రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, ఎక్స్ టెన్స్ టు జీరో. నెక్స్ట్ ఇంకా సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూని నేను సైన్ ఎక్స్ బై టూ ఇంటూ సైన్ ఎక్స్ బై టూ లాగా రాస్తున్నా, డివైడెడ్ బై మళ్ళీ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాయొచ్చు. మీరు ప్రాబ్లమ్ని దీన్ని చూడంగానే ఎక్స్ స్క్వేర్లు రెండు ఉన్నాయి అంటే ఒక్కొక్క సైన్కి ఒక్కొక్క ఎక్స్ ఇచ్చేయండి, ఎందుకంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ వన్ అయిపోతుంది, మిగిలింది వన్ బై కాస్ ఎక్స్ అది మిగిలిపోద్ది. ఓకే, అందులో ఎక్స్ ప్లస్ టు జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఇంతకుముందు చెప్పిన లాజిక్ ఏంటి? ఇక్కడ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఎక్స్ బై టూ సైన్ ఆఫ్ ఎక్స్ బై టూ, డినామినేటర్లో ఒక ఎక్స్ ఉంది, ఇంకా మీకు బై టూ రావాలా, టూతో మల్టిప్లై చేసుకో, డివైడ్ చేసుకో. అప్పుడు ఈ వన్ బై టూని అవుట్ సైడ్లో రాసేస్తాం. ఇంకొక దానికి ఇదే విధంగా చేస్తే వన్ బై ఫోర్ బయటకు వస్తుంది, ఒక టూ పోతే వన్ బై టూ ఉంటుంది. ఓకే, ఇంకా కాస్ వన్ బై కాస్ ఎక్స్లో ఎక్స్ బదులు జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, మరి నెక్స్ట్ స్టెప్ చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై టూ డివైడెడ్ బై ఎక్స్ రాశాను.
నెక్స్ట్ స్టెప్లో అరేంజ్మెంట్ చేస్తాం, లేకుంటే డైరెక్ట్గా ఎక్స్ బై టూ ఇంటూ టూ ఇక్కడే చేసాను లేండి, మళ్ళీ టూ టూ క్యాన్సిల్ ఇంటూ మళ్ళీ ఇక్కడ ఇంకొక సైన్ ఎక్స్ బై టూ ఉంది కదా, టూతో మల్టిప్లై చేశాను డివైడ్ చేశాను ఇంటూ వన్ బై కాస్ ఎక్స్ని అలానే రాస్తున్నాను. ఇప్పుడు త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి, త్రీ కాదు ఎన్నైనా ఉండనివ్వండి, ఒక్కొక్క ఫంక్షన్కి లిమిట్ని ఇచ్చేయాలి. కాబట్టి ఈ ఫార్ములాని నేను అప్లై చేస్తున్నాను, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ వన్ రావడానికి ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ, మరి ఇక్కడ చూడండి ఒక్కొక్క దానికి లిమిట్ని అప్లై చేస్తున్నా, ఎక్స్ టెన్స్ టు జీరో అయినప్పుడు ఎక్స్ బై టూ టెన్స్ టు ఏమవుతుంది, జీరోని, ఎందుకంటే ఎక్స్ బదులు జీరో పెడితే జీరో బై టూ, జీరో బై ఎనీథింగ్ జీరో. ఓకే, సో కాబట్టి చూడండి ఇక్కడ ఒక టూ, ఇక్కడ ఒక టూ క్యాన్సిల్, ఇంకొక వన్ బై టూ ఉంటుంది, అది అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. వన్ బై టూ ఇంటూ సైన్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ కదా, సో దాన్ని లిమిట్ ఎక్స్ బై టూ టెన్స్ టు జీరో ఇంటూ సైన్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ. మరి దీనికి ఇంకొక ఫంక్షన్కి అప్లై చేయి లిమిట్ కావాలంటే ఇక్కడ మీరు బ్రాకెట్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంటూ లిమిట్ ఎక్స్ బై టూ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ ఇంటూ ఇంటూ సార్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, డైరెక్ట్గా దానికి ఎక్స్ టెన్స్ టు జీరో అప్లై చేయండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో వన్ బై కాస్ ఎక్స్, సో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై టూ. ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ దాని వాల్యూ వన్ అయిపోతుంది, ఇంటూ దీని వాల్యూ కూడా వన్ ఇంటూ, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో జీరోని సబ్స్టిట్యూట్ చేయండి, వన్ బై కాస్ జీరో, సైన్ జీరో జీరో అవుద్ది, కాస్ జీరో వన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి వన్ బై టూ ఇంటూ వన్ బై వన్, కాస్ జీరో వన్ కాబట్టి సో వన్ బై టూ, ఇది మన ఫైనల్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఏమంటే జస్ట్ వన్ మైనస్ కాస్ ఎక్స్ని టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ రాసుకొని దాన్ని సైన్ ఎక్స్ బై టూ ఇంటూ సైన్ ఎక్స్ బై టూ రాసుకొని ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకొని ఒక్కొక్క సైన్ టర్మ్కి ఎక్స్ని ఇచ్చేయండి, ఇట్లా ఇచ్చేసి ఇంకా మీకు ఎక్స్ బై టూ రావాలి, టూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి, ఎక్సే ఉంది మీ దగ్గర సో కాబట్టి టూతో మల్టిప్లై చేయండి డివైడ్ చేయండి, సో ఫైనల్గా అది. ఓకే, ఇలా చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.